ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 16వ ఆదివారము. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు వ్యవధిని వసగితివి. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనము నుండి 19వ వచనం వరకు. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనము నుండి 19వ వచనం వరకు. అన్ని ప్రాణులను కాపాడునది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు, కనుక నీ తీర్పు న్యాయమైనదే అని నీవెవరికిని నిరూపింపనక్కరలేదు. నీ నీతికి నీ బలమే కారణము, నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దయతో మనుతువు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలమును చూపింతువు. నీ శక్తి తెలిసియు నిన్ను ధిక్కరించు వారిని నీవు దండింతువు. నీవు మహాబలవంతుడవయ్యా, కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింప శక్తి కలవాడవు, అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరకుందువు. సజ్జనులు ఇతరులకు దయచూపవలయునని ఈ నీ చేయుదముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు వ్యవధి ఒసగెదవు, నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు మంచివాడవు, తప్పులను మన్నించువాడవు. మాటలకు సాధ్యపడని విధముగా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనము నుండి 27వ వచనం వరకు. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనము నుండి 27వ వచనం వరకు. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏలయన మనము ఎట్లు ప్రార్థింపవలను మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. మానవుల హృదయ అంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ యొక్క భావమును ఎరుగును. ఏలయన దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 24వ వచనము నుండి 43వ వచనము వరకు. యేసు వారికి మరి యొక్క ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చెల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించువేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడుచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానిని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములు మంచి విత్తనములు చెల్లితివి గదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేము. పంటకాలము వరకు రెండింటినీ పెరగనిండు. అప్పుడు కోతగాండ్రుతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయిటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఆయన మరి యొక్క ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన
ఒక చిన్న ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమై దాని కొమ్మలలు పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరియొక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని మూడు కుంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులయబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీయు ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమియు బోధింపబడలేదు. ప్రవక్త పలికిన ఈ క్రింది వచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతి బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమయ్యున్న వానిని బయలుపరచెదను. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపగింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనిషి కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టిని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోవు చేయబడి అగ్నిలో పడవేయబడును అట్లే అంత్యకాలమునందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నింటినీ దుష్టులను అందరును ప్రోగుచేసి అగ్నిగుండములు పడద్రోయబడుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె ప్రకాశింతురు. వినులున్నవాడు వినునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.